నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు ఎన్నికలకు మించిన హీట్ పుట్టిస్తున్న విషయం ఏదైనా ఉందా అంటే అది ఫోన్ ట్యాపింగ్ కేసు మాత్రమే ఈ కేసు దర్యాప్తు రోజురోజుకు కీలక మలుపులు తిరుగుతోంది ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎన్నికల సమయంలో జిల్లాకు చెందిన నేతల కదలికలను పసిగట్టేందుకు నల్గొండలోనే వార్ రూమ్ ఏర్పాటు చేశారు ఈ కేసులో నిందితులుగా ఉన్న నలుగురు అధికారులు గతంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పనిచేసిన వారే ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు రెండు వేల పదిహేనులో నల్గొండ జిల్లా ఎస్పీగా పనిచేశారు టాస్క్ మాజీ డిసిపి రాధాకృష్ణరావు నల్గొండలో ఓఎస్డీగా పనిచేశారు ఏఎస్పీలు తిరుపతన్న భుజంగరావులు కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో పలు ప్రాంతాల్లో పనిచేశారు డిఎస్పీ ప్రణీత్ రావు ఎస్ఐ గా జిల్లాలో పలు ప్రాంతాల్లో పనిచేశారు సిఐ గట్టుమల్లు కూడా నల్గొండ జిల్లాలో పనిచేశారు ఇక్కడ పనిచేసిన సమయంలోనే వీరితో సన్నిహితంగా మెలిగిన టాస్క్ ఫోర్స్ వార్ రూమ్ లో వీరికి కీలక బాధ్యతలు అప్పగించారు విపక్ష నేతల ఫోన్లతో పాటు రైస్ మిల్లర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు గంజాయి వ్యాపారులు ఇతర పరిశ్రమల యజమానుల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లుగా దర్యాప్తు బృందం గుర్తించింది వార్ రూమ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా మిల్లర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు గంజాయి వ్యాపారులను బెదిరించి ఈ కానిస్టేబుల్ భారీ అక్రమాలకు పాల్పడ్డారట అక్రమ దందాలు చేసే రైస్ మిల్లర్ల నుంచి నెలవారీ మామూలు పేకాట శిబిరాల నిర్వాహకుల నుంచి వసూలు చేసేవారనే ఆరోపణలున్నాయి జిల్లాలోని ముఖ్యమైన పట్టణానికి చెందిన రౌడీ షీటర్ తో కలిసి ఓ కానిస్టేబుల్ భూదందాలు సెటిల్మెంట్లు చేసినట్లు అధికారులు నిర్ధారించారు టాపింగ్ ను అడ్డు పెట్టుకొని ఈ కానిస్టేబుల్ రాజకీయ నేతలకు అవసరమైన ఫోన్లతో పాటు మరోవైపు సొంత వ్యవహారాలకు కూడా వినియోగించినట్టు వార్ రూమ్ సమాచారాన్ని అడ్డుగా పెట్టుకుని టాస్క్ ఫోర్స్ పోలీసులు కొందరు మహిళల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూసారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి మహిళల ఫోన్లను ట్యాప్ చేసి వ్యక్తిగత సంభాషణలు విని లోబర్చుకునేవారని అధికారుల దర్యాప్తులో తేలింది తాము కన్నేసిన మహిళలు ఉద్యోగినుల వ్యక్తిగత జీవితాలను సైతం సదరు కానిస్టేబుల్ చేశారట నల్గొండ రూమ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నలభై మంది మహిళలను లైంగికంగా వేధించారు వార్ పనిచేసిన సదరు కానిస్టేబుల్ అక్రమ కేసులో ఓ చోట నాయకుడు అరెస్ట్ అయితే దానిని అడ్డు పెట్టుకుని ఆయన కుటుంబ సభ్యులను సదరు కానిస్టేబుల్ మెయిల్ చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు వార్ లో పనిచేసిన కానిస్టేబుల్ ను నిర్వాహకాన్ని బయటకు చెబితే పరువు పోతోందని మహిళలు అప్పట్లో బాధిత మహిళలు ముందుకు రాలేదు ఇప్పుడు బాధితుల్లో కొందరు త్వరలో బయటకు వచ్చి తమ గోడు వెళ్లబోసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది మరోవైపు రోజుకొకరు చొప్పున తాము ఫోన్ ట్యాపింగ్ బాధితులమే అంటూ తెర మీదకు వస్తున్నారు బిఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇప్పటికే తన ఫోన్ కూడా ట్యాప్ అయిందని ఆరోపించగా తాజాగా బీజేపీ మలకాజ్గిరి లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి ఈటల రాజేందర్ బిఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ బాధితుల్లో మొదటి వాడినని తానే చెప్పారు ఇక ఈ కేసు దర్యాప్తులో పోలీసులు దూకుడు పెంచడమే రోజు రోజుకు ఈ కేసులో అరెస్టుల సంఖ్య పెరుగుతోంది తాజాగా ఇద్దరు పోలీసులు అరెస్ట్ అరెస్ట్ అయ్యారు ఇక ఈ కేసులో అరెస్ట్ అయిన వారి నుంచి రాబట్టిన సమాచారంతో కొత్త కొత్త పేర్లు తెర మీదకు వస్తున్నాయి దర్యాప్తులో భాగంగా పోలీసులు తీగ లాగుతుంటే డొంక కదులుతోంది